ఎంత పెద్దల్లో ఆవిడ మనసు కూడా పెద్దదైతే బాగుండు. అమ్మా ఇదిగోనమ్మా పళ్ళరసం. అయ్యవారు ఈ పూట వంట ఏం చేస్తున్నారు? కొబ్బరి వేసి వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏమిటి వెంకన్న? ఈ అమ్మాయి గారు మీకోసం వచ్చారమ్మా. ఆవిడే మా అమ్మగారు. వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? ఓ ఆడపిల్లని. అది తెలుస్తూనే ఉంది. ఎందుకొచ్చావు? మీ దగ్గర పని ఏదైనా దొరుకుతుందని వచ్చాను. మా ఫ్యాక్టరీలో ఆడవాళ్ళకి పని లేదు, అన్ని పనులు మగవాళ్లే చేస్తారు. మీ ఇంట్లో మీ కోడలు కావడానికి ఓ ఆడపిల్ల కావాలి కదా. అంటే? అదే, మీ కోడలు పోస్ట్ ఖాళీగా ఉంది కదా, దానికి అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాను. అడ్డమైన వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, అదేం కలెక్టర్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం కాదు. లక్షాధికారి జానకమ్మ కోడలు కావాలంటే ఆ పిల్లకి ఎన్నో అర్హతలు ఉండాలి. అందరు ఆడపిల్లలాగే నాకు రెండు చెవులు, రెండు కళ్ళు, ఒక ముక్కు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కావాలంటే రెండు కొమ్మలు కూడా పెట్టుకుంటాను. ఇంకో విషయం, ఏ ఆడపిల్లకు లేని అర్హత నాకోటి ఉంది. మీ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. డబ్బున్న అబ్బాయిల్ని అందరూ ప్రేమిస్తారు. ఈ రోజులో ప్రేమని డబ్బుతో కొనుక్కోవచ్చు, అయినా ఈ ప్రేమను హృదయాలు నాకు తెలియని గొడవ. ఆ సంగతి మిమ్మల్ని చూస్తూనే నాకు అర్థమైంది. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఈ ఇంటిలాగే మీ హృదయం కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నాను, కానీ నా అంచనా తప్పైంది. మీ అబ్బాయికి తల్లి కాకముందు మీరు ఎవరినైనా ప్రేమించుంటే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. అలాంటివి నాకు అర్థం కావు, కావాల్సిన అవసరం కూడా లేదు. నీలాంటి వాళ్ళు బోధించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆగండి, ఒక నిమిషం. మీరు నన్ను అంత తేలిగ్గా వదిలించుకోలేరు. మీరు మీ అబ్బాయిని తల్లిగా ఎంతగా ప్రేమిస్తున్నారో, ఆయన ప్రేయస్గా నేను అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాను. ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఆయనతో కలిసి జీవించగలిగే అవకాశాన్ని కల్పించమని కోరుతున్నాను. నీ కోరికను నేను మన్నించకపోతే ఆ మరుక్షణం నేను చావడం ఖాయం. నేను చచ్చిపోతే మీ అబ్బాయి నీకు దక్కడు. నీ ప్రేమకి అంత శక్తి ఉందన్నమాట. ప్రేమకే ఉందండి అంత శక్తి. దయచేసి మా కోరికను కాదనకండి, నా కోసం కాదు, మీ అబ్బాయి కోసం. నా కొడుకుని గురించి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. వాణ్ణి ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నువ్వు దయచేయి. నా పట్టుదలని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. నేను కావాలనుకుంటే నీకు తెలియకుండా మీ అబ్బాయిని ఎప్పుడో నా వారం చేసుకునేదాన్ని. పిచ్చిదాన, వాణ్ణి కన్న తల్లిని నేను. వాడు అనుక్షణం నెత్తిన పెట్టుకుని పూజించే దేవతను. నన్ను అడగకుండా వాడు మంచినీళ్ళు కూడా తాగడు. నీ ప్రయత్నం వృధా. నా బిడ్డను నా నుంచి నువ్వు కాదు కదా, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, దీవించే దేవుడికి ఎంత అధికారం ఉందో పూజించే భక్తుడికి అంతే అధికారం ఉంది. మీరు ప్రభువుకి దీవించే దేవత అయితే నేను పూజించే భక్తురాల్ని. చరిత్రలో భక్తులు ఎప్పుడూ ఆ భగవంతుని జయిస్తూనే ఉన్నారు. నాకు ప్రభువు దక్కకపోతే నీకు దక్కడు. నేను కనిపించిన మరుక్షణం మీ అబ్బాయికి జీవితమే ఉండదు, గుర్తుంచుకోండి. బాబు, మీలాంటి పెద్దింటి పిల్లలు మాలాంటి పెద్దవాళ్ళు ఇళ్ళకు వస్తే చూసేవాళ్ళకి అంత బాగుండదు. మర్నాటి నుంచి మా బ్రతుకులు బజార్లో ఉంటాయి. మీరింకా ఇంటికి వెళ్ళిపోకూడదు. వెళ్తాను. మీకు అభ్యంతరం లేకపోతే చిత్రతో నాలుగు మాటలు మాట్లాడి వెళ్తానండి. అభ్యంతరమే బాబు? పెళ్లికాయని ఆడపిల్లతో పరాయి మగాడు మాట్లాడతానంటే ఏ తండ్రికి మాత్రం అభ్యంతరం ఉండదు. అది కాదండి. చూడు బాబు, నాకు నా కూతురికి మధ్య రహస్యాలు ఏమీ లేవు. నువ్వు చెప్పదలుచుకుంది నిర్భయంగా నాతో చెప్పొచ్చు. ఆల్ రైట్, అలాగే చెప్తాను. చిత్రని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అనుకోవచ్చు, కానీ మీ అమ్మ ఒప్పుకోదు. చిత్ర నీకు పెళ్ళాం కావచ్చు, కానీ మీ అమ్మకు మాత్రం కొడలు కాలేదు. అందుకే ఈ పెళ్లి జరగదు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. చిత్ర, ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నాకు ప్రభు కావాలి, అతనితో కలిసి పంచుకోగలిగిన జీవితం కావాలి. నేను ఉండిపోయేది జానకమ్మ గారి ఇల్లు కాకపోవచ్చు, ఊరు బయట పూరు పాకైనా నాకు ఇష్టమే. చాలా థ్యాంక్స్. నీకోసం ప్రాణాలైన అర్పిస్తాను అని మామూలు ప్రేమికుడిగా ప్రతిజ్ఞ చేయలేకపోయినా నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను. ఈ సంఘంలో నా భార్యగా నీకు స్థానాన్ని కల్పిస్తాను. ప్రతి పెళ్లికి పురోహితుడు ఉంటాడు, 10 మంది పెద్దలు ఉంటారు, వాళ్లే ఆ పెళ్లికి సాక్షులు.
కానీ మన పెళ్లికి నోరులే నా దేవుడే సాక్ష్యం. ఏమండి, నా తృప్తి కోసం నాకు మాట వదలరా? ఏమిటి చిత్ర? మీరు పట్టుకున్న ఈ చేతిని కడ వరకు వదలనని, ఎన్ని కష్టాలు వచ్చినా విడువునని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ఏరా, నవమాసాలు మోసి నా కడుపు చించుకుని నీకు జన్మనిచ్చాను. పాతికేళ్ల పాటు నా రక్తమాంసాలు పంచి నిన్ను పెంచాను. ఈనాడు నీకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోలేదని అంతా మర్చిపోయి కన్న తల్లిని నన్నే తొలగదోసుకుని వెళ్ళిపోతున్నావా? పోరా, పో. అది కదమ్మా, నువ్వు మాట్లాడకురా. దీనికంతటికి కారణం ఈ మాయలాడి. నోరు వాయి లేని నీకు మాయమాటలు చెప్పి నా మీదకి ఉసికొల్పింది. ఏమ్మా, నా ప్రేమే జయిస్తుంది ప్రతిజ్ఞ చేశావు కదూ, చివరికి నీ ప్రేమే జయించిందిలే. అది కదతే, నీ ముగుడికి తల్లిని నేను, నా కొడుకు చేత మూడు ముళ్ళు వేయించుకున్న కోడల పిల్లవి నువ్వు. చెట్టని తత్తగారిని ఎదురుగా నిలబడుంటే కాళ్ళకి నమస్కారం చేయాలన్న జ్ఞానం కూడా లేదా? ఇంతవరకు జీవితం నీకు మంచేళ్ళ ప్రాయంలా గడిచిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాం పాడుకున్నాం, ఇక ముందు అలా కాదు. ఒక పెద్దంటి అబ్బాయికి ఇల్లాలి వయ్యావు, అత్తచాటు కోడలు వయ్యావు. ఆ అత్త మెప్పు పొందేలా ప్రవర్తించాలి. ఇంతెందుకే, నువ్వు చూస్తూ ఉండు. ఒక్కరోజులో మా అత్తయ్య గారికి సమస్తమైన సేవలన్నీ చేసి మా కోడలు ఎంతో ఉత్తమురాలు అనుకునేలా చేస్తాను. బరువు ఎక్కువైపోతుందే. అయ్యో, ఏమిటే అప్పుడే నొప్పులు పడుతున్నా? చాలేండి సంబడం. ఏమండి, నేను మీతో కాపురం చేయాలంటే మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది, ఏమిటి అప్పుడే చేతులు ఎత్తేసావు? తీయండి. మా నాయనే అది కాదు, వడ్డాను వడ్డాను. ఇప్పుడు కొంచెం ప్రాణం కుదురు పడింది. రాలేదు, దాహంగా ఉంది. పాలవుతా? తీసుకురండి, నేను తీసుకుంటానే. అప్పా, వేడి పాలు. వేడి పాలు అంటే నాకు చాలా ఇష్టం. సారీ, ముందు మీరు తాగాలి కదా, తాగండి. వద్దులే, నువ్వు తాగు. తాగనా? మీరే అనుకోరు కదా. ఏమనుకోను, తాగు. తాగుతాను. చప్పగా ఉన్నాయి, చక్కెర చాలేదు. చిన్నప్పటి నుంచి పాలల్లో పంచదార వేసుకోకుండా తాగటమే నాకు అలవాటు. అందుకే దద్దోజుల్లాగా తయారయ్యారు. కలకండిగా ఇచ్చాలి. ఆహా, అమృతలాగుంది. చిత్ర, పాలల్లో పటీ బెల్లం కలుపు తాగానని మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందేమో. బెల్లంతా కాపురం చేస్తున్నట్టు తెలిస్తే కూడా బాధపడుతుందేమో. మా అమ్మే అలాంటిది కాదు. బా, మరీ తీపి ఎక్కువగా ఉంది. ఈ మాత్రం తీపి తాగలేని వాడివి, జీవితంలో ఆనందాన్ని ఎలా చవి చూస్తావయ్యా? ఎలాంటి మొగుడు దొరికాడు రా దేవుడు. ఏమిటే మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అసలు నాలాంటి మొగుడు నీకు దొరికాడంటే
కిందరి జనంలో కనీసం నువ్వు 100,000 పూజలన్నా చేసి ఉండాలి.